Welcome to the Royal Engineering. You will see the video semi automatic hydraulic single light paper plating machine. Student video speed better. Right answer here, liver, even if you like it, type I move easy. Okay, the second lag is another, as in the one in the middle tire and side by this. But he will then the manual hand up the tire and machine. It was a motor, 1xp motor, 1xp motor, the money inflow. You can pick for the Tarvata, pick for Mundo, one of domestic or independent compulsory commercial category of market. The Epidana, the business is happening to government department in the Galati department in Kalahai. ఇదే మిషన్లో మనం జెట్టు ప్లేట్ మనము మందం ప్లేట్ లవ్ ప్లేట్ బఫర్ ప్లేట్ స్టాండింగ్ ప్లేట్ వారి వారి ప్రాంతాలకు రకరకాల పేర్లు చూస్తారు కాబట్టి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఇదే మిషన్లో మనకు బఫే ప్లేట్తో పాటు అదేవిధంగా సన్న ప్లేట్స్ కంచాల ప్లేట్స్ పల్చర్ పట్టల ప్లేట్స్ తయారు చేసుకోవడానికి డై మార్చడం చేస్తుంది. సో మనం సింగిల్ డై మిషన్లో డైలు మార్చుకుని రెండు రకాల ప్లేట్స్ బఫేట్ చేస్తాము. ఇప్పుడు మీకు రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, రా మెటీరియల్ ప్రైస్ ఎంత పడుతుంది, తయారు చేసిన ప్లేట్స్ మనకు ఎంత అమ్ముకోవచ్చు, ఎక్కడ అమ్ముకోవచ్చు, ఎక్కడ అమ్ముకోవచ్చు. సో మనకు బైబ్యాక్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో తదుపరి వీడియో. అంటే బైబ్యాక్ అంటే వచ్చింది మీ మిషన్ ఇచ్చి రా మెటీరియల్ షీట్ తిరిగి కొంటామో బైబ్యాక్ తీసుకుంటాము, వాటి వల్ల మీకు ఎన్ని నష్టాలు ఉన్నాయో మీరు దాని గురించి పూర్తిగా తదుపరి వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు వివరించడం జరిగింది. సో మీరు డోర్ టచ్ మీరు బైబ్యాక్ వాటికి వెళ్ళి మీరు వెళ్ళవద్దని మీకు సలహా ఇవ్వడానికి తదుపరి వీడియోలో జరుగుతుంది. మీరు ఈ వీడియో మీకు నచ్చిన చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ రెడ్ లెటర్స్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కడం వల్ల మోర్ వీడియోస్ అప్డేట్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు డైరెక్ట్గా అందించడం జరుగుతుంది. అందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసమై బెల్ ఐకాన్ గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ధన్యవాదం. ఈ మిషన్ అనేటివి సో బఫే ప్లేట్ ఏ విధంగా ఉంటే బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ మీకు 12x12 ప్లేట్ 12x12 ఉంది, తయారైన ప్లేట్ మీకు రా మెటీరియల్ షీట్ అయితే 13x13. బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే రా మెటీరియల్ షీట్ మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు, అంటే 1.40 పైసలు ప్లేట్ తయారైంది. 1.40 పైసలు ప్లేట్ తయారైతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 365 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో బఫే ప్లేట్ అయినా మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు కంపల్సరీగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసమై బెల్ ఐకాన్ గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. జై హింద్.